अस्मद् गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः శ్రవణము చేయుచున్న భాగవతోత్తములందరికీ అనేక దాసోహములు. శ్రీ గుణరత్న కోసములోని 8వ శ్లోకమును అనుసంధానం చేసుకుందాం. అనాగ్రాతవత్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్ద్రం పరిచితమివాదాపిగహనం పదానాం సౌభ్రాత్ర ధనిమిష నిషేవ్యం శ్రవణయోః తమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. రెండవసారి సేవించుకుందాం. అనాగ్రాతవత్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్ద్రం పరిచితమివాదాపిగహనం పదానాం సౌభ్రాత్ర ధనిమిష నిషేవ్యం శ్రవణయో త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. అమ్మ లక్ష్మీదేవి, దోషము లేనటువంటి వారు, సహృదయం కలిగినటువంటి వారికి కూడా సంతోషము కలిగించున్నది, వారికి పరిచితమైనది, గంభీర భావం గల చెవులకింపైన వాగ్విలాసమును నీవే నాకు కలుగజేయము అని పరాశర భట్టర్ వారు అమ్మని ప్రార్థించుతున్నారు. లక్ష్మీ, నీవే నాకు వాగ్విలాసమును బహుముఖములుగా వర్తింపజేయము. ఎలాంటి వాగ్విలాసము? పంచలక్షణములు కలిగినటువంటి వాగ్విలాసము. పంచలక్షణములే వాగ్విలాసమునకు పంచప్రాణాలు. అంటే పంచలక్షణాలు కలిగి ఉంటేనే ఈ వాక్ కవిత్వానికి పంచప్రాణం. అటువంటిది నీవు నాకు అనుగ్రహించము తల్లి అని అంటున్నారు. అమ్మ, నీవు నా దోషభోగ్యవే. అనాగ్రాతవత్యం, నీవు దోషభోగ్యవే. దోషమును కూడా, దోషములు చేసిన వారిని కూడా వాత్సల్యంతోనే అనుగ్రహిస్తావు. కానీ కొంతమంది రచయితలు ఉన్నారు, ఏ దోషం లేకపోయినా సరే ఏదో ఒక తప్పు ఎదుగుతూనే ఉంటారు. రంధ్రాన్వేషణ తత్పరులు ఏ గతి రచించిరేని సమకాలం వారు మెచ్చరే కదా అన్నట్లుగా ఏదో ఒక తప్పులు ఎంచుతారు, ఎంత బాగా స్తుతి చేసినా. అందుకే నా వచనంలో కూడా దోషం లేకుండా చేయము. నీవు లక్ష్మీదేవే కాదు, సరస్వతీమాత కూడా అని చెప్తున్నారు. దోషములు 3 రకాలుగా ఉంటాయి. పదదోషము, వాక్య దోషము, అర్ధదోషము అని 3 రకాలుగా ఉంటాయి. నిఘంటువులో ఉన్నా సరే, అందరూ వాడుతున్నా సరే, కవులు ప్రయోగింపని పదములు మనం వాడితే అది పదదోషంగా ఉంటుంది. వాక్య దోషం, దశరథుడు అంటానికి వింశధ్యరథుడు అంటే అది వాక్యదోషంగా ఉంటుంది. రాజు కీర్తి శౌర్యములు సూర్యచంద్రవలే ప్రకాశించున్నవి అనకూడదు. రాజు యొక్క కీర్తి చంద్రవలే శౌర్యం సూర్యుని వలే ప్రకాశించుంది అని చెప్పాలి. అప్పుడు వాక్యదోషం ఉండదు. అటువంటి దోషం లేకుండా నీవు చేయము అని చెప్తున్నారు. బహుగుణ పరిణాహి అంటే ప్రాస మాధుర్యం కలిగినట్టుగా ఉండేటట్లుగా చేయి. దాంతోపాటు రూపాలంకారాలు, ఉపమానాలంకారాలు కూడా ఉండాలి. గుణాలంకారం కూడా ఉండాలి అని చెప్తున్నారు. మనసః సౌహార్దం దుహానం, మనసునకు సంతోషం కలిగినటువంటిది, సుహృద్భావం కలగాలి. ఒక స్తుతి చేస్తున్నప్పుడు మనసుకు సంతోషం, సుహృద్భావం, మంచి భావం కలిగినదిగా ఉండాలి. అటువంటి కవిత్వాన్ని, అటువంటి వచనమును నాకు అనుగ్రహించము అని చెప్తున్నారు. పరిచిత వివాద పిగహనం, పదాలు బాగా పరిచయమైనవే అవచ్చు, కానీ ఆ పదప్రయోగం వల్ల గంభీరమైన అర్థం కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఎట్లా ఉండాలంటే, సీతాదేవి సముద్రమున జనించిన లక్ష్మీదేవలే ఉన్నది అన్నాం అనుకోండి, అప్పుడు ఆమెని వివాహం ఆడేవాడు శ్రీరాముడు, శ్రీరామ శ్రీమన్నారాయణే అని తెలియాలి. అట్లా అంశం స్పష్టంగా ఉండాలి అని చెప్తున్నారు. పదానాం సౌభ్రాత్రాత్, పదములు సమన్వయంగా ఉండాలి, అక్షర రమ్యతగా ఉండాలి అని చెప్తున్నారు. శ్రవణయోహో అనిమిష నిషేవ్యం, చెవులకు ఎడబాటు లేకుండా వినదగినదిగా ఉండాలి అంటున్నారు. అంటే నూతనమైనది, ఆశ్చర్యమైనది,
ఆయన ఒక వస్తువుని మనం చూస్తున్నప్పుడు కన్నార్పకుండా రెప్పవేయకుండా ఎలా చూస్తామో అలా ఉండాలంటున్నారు. ఇక్కడ మనం ఒక ఆధ్యాత్మిక విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఒకసారి శ్రీరాముడు లక్ష్మణుడు పంపానది తీరమున విహరిస్తున్నారు. అప్పుడు లక్ష్మణ్ దృష్టి ఒక కాకి మీద పడింది. ఆ కాకి నీళ్ల కోసం తహతహలాడుతోంది. మాటి మాటికి ఆ కాకి పంపానది ఒడ్డు వరకు వెళ్ళటం, నీళ్లు తాగకుండా వెనక్కి తిరిగి రావటం చేస్తోంది. ఇదంతా లక్ష్మణస్వామి గమనించారు. దీని రహస్యం ఏంటి, ఎందుకు ఇలా చేస్తోందో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మణస్వామి శ్రీరాముణ్ణి అడిగారు, అన్నయ్య ఇదేమిటి, ఈ కాకి ఇలా చేస్తుంది ఎందుకు అని అడిగారు. శ్రీరాముడు చెప్తున్నాడు, లక్ష్మణ ఆ కాకి ఒక గొప్ప భక్తుడు, రాత్రింబవళ్ళు అది రామనామాన్ని జపిస్తోంది, అందువల్ల దాని గొంతు ఎండిపోయింది. కానీ నీళ్లు తాగితే ఆ నీళ్లు మింగే లోపల రామనామ జపం ఆగిపోతుందేమోనని దాని భయం అని చెప్పారు. అట్లాగే ఒక నూతనమైన వస్తువును కన్నార్పకుండా రెప్పవేయకుండా ఎలా చూస్తామో అటువంటిది కావ్యం ఉండాలి. శబ్దము కానీ గానము కానీ అదే పనిగా, అంటే మనసుని మనసు అటు ఇటు పోకుండా ఉండాలి. ఇంకొక శబ్దం చెవిన పడకూడదు, ఇంకోటి గ్రహించకూడదు, అలా ఉండాలి. అటువంటి కవిత్వాన్ని అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. లక్ష్మీ నువ్వు లక్ష్మీదేవే కాదు సరస్వతి మాత కూడా అంటున్నారు. అంటే మేము దోషంగా మాట్లాడతాం, దోషయుక్తమైన మాటలు మాట్లాడేవారమే, అయినా నీ చేత నీ అనుగ్రహంతో చక్కగా మాట్లాడేవారం అవుతాం అని ఇక్కడ చెప్తున్నారు పరాశర భట్టర్ వారు. అంటే అమ్మ అనుగ్రహం ఉంటే మనకి ఎటువంటి దోషంలో మాట్లాడేవారం అయినప్పటికీ కూడా అమ్మ అనుగ్రహంతో చక్కని వాక్ వస్తుంది, స్పష్టంగా వస్తుంది. అమ్మ అనుగ్రహంతో పండితులు కూడా మెచ్చుకొని తగ్గటువంటి కవిత్వం వస్తుంది అని పరాశర భట్టర్ వారు నీవే అనుగ్రహించాలి అని ప్రార్థిస్తున్నారు. ఎంత మనసుకి సంతోషంగా చెప్తున్నారో కదా. మనలాంటి వారికి కూడా ప్రార్థిస్తే వస్తుందేమో అనిపించేటట్టుగా, వస్తుంది అనే నమ్మకం కలిగేటట్టుగా ఉన్నది. శ్రీ శ్రీరంగనాయకే నమః. పరాశర భట్టర్ తిరువడిహళే శరణం. 9వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రియ స్త్రీ శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం శ్రియంతత్వప్యూచ్యర్వయమిహ ప్రణామ శృణుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకసితం. 2వసారి అనుసంధానం చేసుకుందాం. శ్రియ స్త్రీ శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం శ్రియంతత్వప్యూచ్యర్వయమిహ ప్రణామ శృణుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకసితం. పిల్లవాడికి మాటలు బాగా వచ్చేసిన తర్వాత అమ్మ దగ్గర స్వేచ్ఛ ఎక్కువైపోతుంది. అప్పుడు అమ్మ దగ్గర ఏదైనా మాట్లాడవచ్చు. అలాగే పరాశర భట్టర్ వారికి అమ్మ దగ్గర స్వేచ్ఛ ఎక్కువైపోయింది. లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి సరస్వతి కటాక్షం లభించింది పరాశర భట్టర్ వారికి. ఇంకా శ్రీరంగనాథుని లెక్క చేయకుండా ఏమంటున్నారో చూద్దాం. చూడండి ఎట్లా చెప్తున్నారు. శ్రీరంగనాథ నీకన్నా ఎక్కువగా ఆమెను స్తుతిస్తున్నాం, నీ భార్య అయిన శ్రీదేవిని స్తుతిస్తున్నాం. సావధానంగా విను, ఆమె వర్ణన ఆమె స్థుతి విని నీ హృదయం పొంగిపోతోంది, నువ్వు ధరించినటువంటి కవచాలు బద్దలైపోతాయి, జాగ్రత్త అంటున్నారు. అంటే భార్యాభర్తలు ఒక దగ్గరే ఉన్నప్పుడే భర్త ముందే భార్యను పొగుడుతుంటే భర్త కోపం రాకుండా ఉంటుందా, వస్తుంది. అందుకే శ్రీరంగనాథునికి ప్రసన్నత కలిగేటట్లుగా గొప్ప విశేషణాలు చెప్తున్నారు. శ్రీయ శ్రీహి లక్ష్మీదేవికే శోభనస్కేవాడివి. ఎట్లా, భర్త రూపంలో భర్తానామ పరం నార్యాహ భూషణం భూషణాదపి. అంటే పత్నికి భర్త అయినవాడు
సువర్ణ రజిత ఆభరణం కన్నా గొప్ప ఆభరణం, ప్రశస్తమైనటువంటి ఆభరణం. పత్నికి భర్త, భార్య పతికి మనసుకి ఇష్టురాలైనటువంటి గొప్ప హృదయంలో అంతరంగంలో ఉంటుంది. మనసుకి ఇష్టురాలైనటువంటిది ఆమె హృదయనందు ఉంటుంది. ఆమె అమ్మ నీ మనసులో ఉన్నది అంటే ఆమె నీవు, నీవే ఆమె. కనుక ఆ అమ్మని స్తుతించినా నీ కోపగించుకొనకూడదు సుమా అని చెప్తున్నారు. శ్రీరంగనాథం చేత శ్రీదేవికి శోభ, శ్రీదేవి పక్క ఉండుచేత శ్రీరంగనాథ్ తరగని వన్య. అంతేగాక శ్రీదేవి శ్రీరంగనాథుని మనసును దోచుకున్న నెచ్చెలి. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అన్నట్లుగా శ్రీరంగనాథుని మనసును దోచుకుంది అమ్మ. ఆమెను తనకన్నా ఎక్కువ పొగుడుతుంటే ఆయన హృదయం పొంగిపోతుంది. అందుకే ఆయన ధరించినటువంటి కవచములు దివ్యాభరణాన్ని పగిలిపోతాయి అంటున్నారు. ఇక్కడ మనం ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని మననం చేసుకుందాం. ఒకసారి యశోద కృష్ణుడి యొక్క క్షేమ సమాచారం తెలియకపోతే అందరినీ అడుగుతూ రాధ దగ్గరికి వెళ్ళింది. రాధ అప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నది. యశోదమ్మ అనుకుంది కృష్ణుడు రాధ దగ్గర ఉంటాడేమో, కృష్ణుడు సమాచారం ఏమన్నా తెలుస్తుందేమో అనుకుని వెళ్ళింది. రాధ అప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నది. అప్పుడు యశోద అడిగిన మాటలేమి రాధకి వినపడలేదు. తర్వాత బాహ్య శృతి వచ్చిన తర్వాత చూడగానే ఎదురుగా యశోద కనపడింది. రాధ యశోదకి నమస్కరించి, ఏమండి ఇలా ఎందుకు వచ్చారు, కారణం ఏంటి అని అడిగింది. అమ్మ మా కన్నయ్య కనపట్టలేదు, నా గోపాలు కనిపించట్లేదు 3 రోజుల నుంచి, నీకేమన్నా తెలుసేమో అని అడగటానికి వచ్చాను. అప్పుడు రాధ చెప్తుంది, మీరు కళ్ళు మూసుకొని కన్నయ్యని ధ్యానం చేయండి, ఎదురుగుండా మీ కన్నయ్య మీకు కనిపిస్తాడు అని చెప్తుంది రాధ. యశోద అట్లాగే కళ్ళు మూసుకోగానే తన ఆధ్యాత్మిక శక్తితో రాధ చెప్పినట్టుగా కృష్ణయ్య కనిపిస్తాడు యశోదకి. సంతోషంతో పొంగిపోయి యశోదమ్మ అంటుంది, రాధమ్మ ఎప్పుడూ కూడా నేను కళ్ళు మూసుకోగానే నా కన్నయ్య యొక్క దివ్య మంగళ స్వరూపం నాకు కనిపించే చెయ్యి తల్లి అని ప్రార్థిస్తుంది. అలాగే జరుగుతుంది అని రాధ యశోదతో ఉంటుంది. అంటే భక్తి అనేది అన్ని ద్వారాలు తెరుస్తుంది బాహ్యమైన వాటితో సహా. అలాంటప్పుడు రంగనాథుని హృదయంలో ఉన్నది శ్రీరంగనాయకి. అందుకని ఆయన ధరించినటువంటి ఆభరణములన్నీ పగిలిపోతాయి అంటున్నారు. అలా అనటం సమంజసంగా ఉంది కదా. ఇంకా లక్ష్మీదేవి పురుషకార భూతురాలు, అంటే తప్పు చేసిన వారిని కూడా దండించకూడదు అంటుంది. దయాస్వరూపిణి, నిన్ను శరణ వేడిన వారిని రక్షించి పురుషోత్తముడవు అని చెప్తుంది. అటువంటి దయాస్వరూపిణి శ్రీలక్ష్మి అమ్మ కరుణాంతరంగా, ఆమె శ్రీమన్నారాయణ హృదయంలో ఉంటుంది, శ్రీహరి అంతరంగ. అందుకే మనం ఆ అమ్మని పరమాత్మ కన్నా ఆ రంగనాథుని కన్నా ఎక్కువగా మనం ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తున్నామంటున్నారు పరాశర భట్టర వారు. అమ్మ యొక్క దయ వలనే సర్వ ఈ జీవితంలో అందరూ రక్షింపబడుతున్నారు, అంత దయాస్వరూపిణి. కనుక అమ్మని మనం ఎక్కువగా ధ్యానం చేయాలి, స్తుతి చేయాలి. అమ్మ యొక్క కటాక్షం ఉంటే లేనిది రానిదంటూ ఏమీ ఉండదు. ఎంత అద్భుతంగా చెప్పారో, అమ్మ అంటే ఈ లౌకిక జీవితానికే కాదు ఇహలోకానికి పరలోకానికి కూడా జగన్మాత ఆ శ్రీరంగనాయకి అని చెప్తున్నారు పరాశర భట్టర్ వారు. పరాశర భట్టర్ తిరువడిహళే శరణం. శ్రీ శ్రీరంగనాయకే నమః.